గంభీరపేట మండలం లింగనపేట గ్రామంలో 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారం జరిగిన శక్రస్థానంతో పుష్పయాగం మేఘాక సేవతో ముగిశాయి. లింగనపేట గ్రామంలోని శ్రీ హరిహర దేవాలయంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని 5 రోజుల పాటు స్వామివారికి విశేష పూజలు, వాహన సేవలు, రథోత్సవం, గరుడ సేవ వంటి కార్యక్రమాలను భక్తజన కోటి గోవింద నామస్మరణల మధ్య ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చివరి రోజున స్వామివారికి చక్రస్థానం, విశేషాభిషేకం, శ్రీ పుష్పయాగం, సప్తవ్రతములు, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆలయ అర్చకులు, రామాచార్యులు, సప్తగిరి లక్ష్మణాచార్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు, సురేష్, వేద పండితులు హాజరయ్యారు. భగవద్బంధువులందరికీ కూడా రథోత్సవ శుభాకాంక్షలతో లింగనపేట గ్రామము శ్రీ అలివేలుబంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 5 రోజులుగా దాదాపు దసరా తెల్లవారి నుంచి మొదలుకొని దసరా తెల్లవారి ఏకాదశి నుంచి మొదలుకొని ఈరోజు వరకు కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రథోత్సవము మహాపూర్ణావతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ వెంటనే చక్రస్నానము అనే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమము సుగంధ ద్రవ్యాలతో పాలు పెరుగు పంచామృతములతో అభిషేకం కావించి నిన్న సాయంత్రం చక్రస్నాన సేవా కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఆ తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా ఆలయంలో దేవత ఉద్వాసన, ద్వాదశ ఆరాధన, శ్రీ పుష్పయాగము అనేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహణ చేయడం జరుగుతున్నది. అందరూ భక్తులు వచ్చి ఈ యొక్క ఏకాంత సేవ, ఇప్పుడు తదుపరి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ తదుపరి కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులు విశేషమైనటువంటి సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని అందరికీ విజ్ఞప్తి.